వాడైపోయిన నీ జీవితం అనేకులు మెగటగా మారిపోయావా? అనేకులకు అసహ్యంగా మారిపోయావా? నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు నా దేవుడు. రక్తం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. అన్న ఈడి ఎందుకు నాకు ముగుడు దొరికాడు, ఇట్టడి పెళ్ళం ఎందుకు దొరికింది, నాకు తగింది కాదన్న. నీకు తగిందో కాదో ఆయన తెలుసు. భాగస్వామ్యం డిజైన్ చేసేది ఆయనే, పిల్లల్ని ఇచ్చేది గర్వఫలం ఎహోవయచ్చు. చెప్ప ఎహోవయచ్చు బహుమానం. అయ్యో ఇట్టడి వాళ్ళు ఎందుకు ఇచ్చాడనే పక్కింటి వాళ్ళు కట్ట లేరు కదా. నువ్వు వాళ్ళని మారుస్తావని, నువ్వు జయిస్తావని, నోవహు కుటుంబం వల్ల కుటుంబాన్ని కట్టుకుంటావని, యెహోషువల నేనును నా ఇంటి వర తాగుబోతుడు నువ్వు మార్చేస్తావని నిన్ను నమ్మి నిన్ను ఆ ఇంట్లో పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు తాగా? 25 ఇయర్స్ తాగాను. 25 ఇయర్స్ వరకు తాగాను నేను. 47 ఇయర్స్ ఉంటాను. 25 ఇయర్స్ వరకు తాగాను నేను. అది మొన్న లాస్ట్ వీక్ మా అమ్మ అప్ప ఇక్కడ స్పాన్సర్ చేస్తానంటే నన్ను బలవంతంగా పట్టుకొచ్చింది. నేను తాగే వచ్చాను అప్పటికి కూడా, నా దగ్గర స్మెల్ వస్తుంది ఇక్కడ కూర్చున్నాను అని. దేవుడా నేను నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు, నేను తాగుడు మానేస్తాననుకున్నారా అనుకున్నాను. మళ్ళీ ఆ సండే రాలేదు, మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చాను. నెక్స్ట్ సండే తాగకుండా వచ్చాను. ఆ రోజు నుంచి మళ్ళీ మొన్నటి సండే కూడా వచ్చాను. 2 సండేలు ఇక్కడికి ప్రార్థనకు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాగడం ఆలోచన లేదు, మంచిగా నిద్ర పడుతున్నది. అప్పటికి తాగకపోతే భయంగా ఉండేది, నిద్ర పట్టకపోయేది, పిచ్చి పిచ్చి అయ్యేది. అంతకుముందు వన్ వీక్ ముందు హాస్పిటల్లో ఉరి కూడా పెట్టుకున్నాను చనిపోతానని. ఈ హాస్పిటల్లో నిద్రలేక తాగుడు బంద్ చేసామని. కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా నన్ను ఇక్కడికి నడిపించి నా ఈ ఆలోచన నుండి దూరం చేసి నేను ఈరోజు కూడా విశ్వాసంతో నేను ఒక ఉపవాస ప్రార్థన ఉండాలని ఆలోచించుకొని ఇక్కడికి మళ్ళీ మా తమ్ముడు ఇక్కడ స్పాన్సర్ చేస్తానంటే మళ్ళీ అతనితో కలిసి ఇక్కడికి వచ్చాను. దేవుడి ఆశ్చర్యంగా నేను దీవించును గాక. అమ్మా నీకు ఎంత విశ్వాసం ఇక్కడ తీసుకొచ్చి స్పాన్సర్ చేసావు కొడుకు మారిపోవాలని? అయ్యా నేను నీ టీవీలో నీ వాక్యం చూసిన చూసి అందరూ ప్రమాదంలో ఉన్నా కానీ, ఆపతులు ఉన్నా కానీ, సమస్యలు ఉన్నా కానీ అన్నీ పోతాయని వాక్యం లేని నేను స్పాన్సర్ చేస్తానని ప్రార్థన చేసుకున్న వాక్యం. ప్రార్థన చేసుకొని ఒకరోజు అమ్మగారికి ఫోన్ చేసాం అని, నేను ఇట్లా ఎట్లా రావాలి, ఎక్కడికి వెళ్ళి రావాలంటే అన్ని వివరాలు చెప్పింది. కేంద్రవాదకు వచ్చినాయి. ఈయన హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్ ఉంటే అక్కడ మేము పొమ్మని మాకు చెప్పిండు, మేము ఇక్కడికి వచ్చే వరకు ఊరు పెట్టుకున్నాం. ఊరు పెట్టుకున్నారు అని ఫోన్ చేయగానే మళ్ళీ వెనుకకి తిరిగిపోయినాం. ఇక నేను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటికాడ నుంచి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. ఇక అట్లనే ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేసుకుని శనివారం వచ్చింది. శనివారం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చిన స్పాన్సర్ పెట్టుకొచ్చారు. నేను స్పాన్సర్ చేసిన స్పాన్సర్ చేసి ఈయన కోసం ప్రార్థన చేయించిన. ఆ వారం వచ్చినాం, మళ్ళీ వారం వచ్చినాం, మళ్ళీ వారం వచ్చినాం. మళ్ళీ చిన్న కొడుకు గురించి స్పాన్సర్ చేస్తానని మళ్ళీ ఆయన తీసుకొని మారిపోయాడు. ఈయన మంచిగా మారిపోయింది అయ్యా. ఇప్పుడు ఆ వాసన తగులుతుంది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఇప్పుడు ఆ స్మెల్ వస్తుంటే కూడా వికారం అనిపిస్తుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. తల్లి ఆశతో విశ్వాసం తీసుకొచ్చింది. తాగుడు 25 ఇయర్స్ తాగాడు అంట. ఎవరి మాటినోడు కాదండి, అలాంటి వాడు హాస్పిటల్లో నుండి ఉరిపెట్టినాడంట. ఎందుకంటే తాగుడు అందట్లేదండి. ఈరోజు దేవుడు ఆశ్చర్య రీతిలో మార్చి ఇక్కడ తీసుకొచ్చాడు. స్మెల్ కూడా పడలేదట. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్. ఎంతో మంది ఇలా వచ్చి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. విడిపోయిన కుటుంబాలు కట్టుబడటం కోసమే, వచ్చి తాగుబోతులు మారడం కోసమే ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తున్నాను. నేను ఎవరిని చేయలేను. శుభార్తించని స్పాన్సర్ చేద్దాం, చేయి చేయి కలుపుదాం, ఈ లోకల్ శుభార్త నింపుదాం. ప్రేరేపించు మంచి నేను తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.
25 ఏళ్ళు తాగాడంట. నా దగ్గర రాకముందు ముందు వారం కూడా హాస్పిటల్లో ఉరిపెట్టుకున్నాడంట. అదేనా, అలాంటి వాడిని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ మీట్లోకి వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత, అయ్యా నా కొడుకు మారడం కోసం 10,000 స్పాన్సర్ చేశానయ్యా అంది. వాడు ప్రేయర్ చేసి 2 వీక్స్ బ్యాక్ నిన్నొచ్చి మళ్ళీ స్పాన్సర్, ఎందుకన్నా కొడుకు మారిపోయాడయ్యా అంటది. అసలు ఆ మందు వాసన పడతలేదట. అతను చెప్తున్నాడు మందు వాసన పడతలేదు నాకు. ఇప్పుడు చెప్పండి, పడిపోయిన వాడిని వదిలేస్తాడా? చెప్పాలా, చెడిపోయిన వాడిని వదిలేస్తాడా? నీవు ఆయన ఆత్మగుచ్చి కొట్టిస్తే చాలు. నీ జీవితం ఎప్పుడు కూడా ముగిసిపోయింది, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అని సైతాన్ గడు అబద్ధీకుడు అబద్ధాలు చెప్తాడు. నువ్వెంత పచ్చి తాగుబోతువని దేవుని ఆత్మ చోటిస్తే నా దేవుడు నిన్ను శ్రేష్ఠుడిగా మార్చి ఆ త్రాగుబోతులను మార్చేసే మనసు దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని చూస్తే నీకు అసహ్యం పుట్టేస్తుంది. నేను మరొక వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు ప్రార్థనా పరుడు, రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు దేవుని స్తుతించేవాడు, గుడ్ వర్షిప్ లీడర్. అలాంటి వాడు యాదృశ్యంగా ఒకరోజు మేడ మీద వెళ్తూ ఉండగా యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు, యుద్ధానికి వెళ్ళాలి, 2 సమయాలు కింద 11-12 చేయాలి, హిస్టరీ రాసి ఉంటుంది. ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే మైండ్ మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి, కోరిక తీవ్రంగా పెరిగిపోయింది. అంతే, ఆ అమ్మాయిని పిలిపించాడు. పొరుగు అని భార్య అని తెలిసినా సరే అమ్మాయిని పిలిచి పాపం చేశాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆమె గర్భవతయింది. మళ్ళీ దాన్ని మేకప్ చేయడానికి, తప్పు ఇతని మీద నేరం రాకోకుండా మేకప్ చేయడానికి మ్యాక్సిమం ఎలా ట్రై చేశాడు, అవలే. చివరికి అమ్మాయి భర్తను చంపేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నది ప్రేమతో కాదు, మేకప్ చేయడానికి, తవ్విన గొయ్యి పూర్తి చేయడానికి. కానీ దేవుడు తన ప్రవక్తను పంపి పాడైపోయినాడు అలా ఉండకూడదని, ఆ ఓటమి అంతం కాకూడదని, దానితో అతని చరిత్ర ముగిసిపోకూడదని ప్రేమించిన ప్రేమగల దేవుడు నాతాను ప్రవక్తను పంపించి అతన్ని మళ్ళీ ఉజ్జీవపరిచి పశ్చాత్తాపంలో నడిపిస్తే తిరిగి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి విరిగి నల్లి హృదయంతో కన్నీరు కాచి ప్రభు సందు ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి లేవనెత్తి పోగొట్టుకున్న వాటన్నిటిని మళ్ళీ తిరిగి చేశాడు. నన్ను ఎంత ఆశ్చర్య. దావీదు ఆ కీర్తనలు ఏం రాశాడు తెలుసా? 51 కీర్తన చేయండి ఒక్కసారి, 9వ వచనం నుంచి చూద్దాం. నా పాపములకు విముక్తుడవుము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, మరలా నాకు నీతో రిలేషన్ కావాలి, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించను, పాపంలో నీ తట్టు తిరుగుదురు. ఇలా ఎవరైతే పడిపోయారో, ఎవరైతే చెడిపోయారో, ఎవరైతే పాడైపోయారో వాళ్ళని ఏం చేస్తాను, మళ్ళీ నీ తట్టు తిప్పుతాను. నన్ను ఎంతమంది కదవుతుంది, నేను పాడైపోయాను దేవా, పాడైపోయినండి నాన్న, పాడైపోయాను, నిన్ను నాకు గనక నీ హస్తం నాకిస్తే నిన్ను పైకి లేపి గుంటలో నుంచి జిక్కట గల దొంగూపు నుంచి పైకి లేపి నీ ద్వారా అనేకులను రక్షించుకుంటాను, అనేకులు బలహీనులను మళ్ళీ బలపరుచుకుంటాను. మీకు తెలుసండి, దైవగ్రంథంలో శోధనలో, బాధల్లో, వ్యాధుల్లో, అప్పుల్లో, అనారోగ్యంతో కురిగిపోయే వారికి యోబు బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమండి, ప్రభు నమ్మిన తర్వాత పడిపోయిన వారికి సైతాన్ గడు ఏం చేస్తాడంటే, ఎట్టాగో నిండా మునిలినోడు చలియండి అని వెనక లోకంలో లాగేస్తాడు. దా ఈ కొంచెమే కదా ఇంకాని, ఓ పెగ్గు తాగేవు కదా, అట్టాక బాటిల్ తాగు, ఒకరోజు తాగేవు కదా, 2 రోజులు తాగు, ఇంకేం ముఖం పెట్టుకుని చర్చికి వెళ్తావు, ఇట్లా లోకంలో కలిసిపోయేసి లోకం చుట్టూ లాగేస్తాడు సైతాన్ గడు. అర్థమండి, అలాంటి వాళ్ళకి దావీదును బెస్ట్ ఎగ్జాంపుల్కి పెట్టి దేవుడు సవాలు విసిరాడు. ఇదిగో ఇలా పడిపోయినోడు కూడా నేను లేవనిచ్చాను, నా ప్రవక్తను పంపించాను, ఎందుకని జీసస్ లవ్స్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తెలియచేయడానికి. నేను ఎందుకు లేవనెత్తున్నాను, నీ ఆత్మ నా రాజ్యంలో ఉండాలా, నువ్వు బలహీనుని మళ్ళీ బలపరిచి నీలాంటి బలహీనులను నీ ద్వారా బలపరిచేటట్టు చేస్తాను. చెప్పండి, నేను మేము వచ్చుదాం, నీ ద్వారా బలపడేటట్టు చేస్తాను, బలహీనుడికి నేను వదిలేను. నేను అలాంటి ఉజ్జీవం అయ్యా నాకు గనక పరిశుద్ధాత్మను తిరిగి మళ్ళీ నాకు ఇస్తే పడిపోయిన వారికి నీ మార్గాలు బోధిస్తాను. ఆ మంచి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ బ్రాడ్ మైండ్ ఉండాల. దావీదు పత్తి రాసిన అతను చదువులేనోడు, పశువులు కాపరి, గొర్రెలు కాపరి దావీదు, కానీ అతని మనస్సు ఎందుకు తెలుసండి,
దీర్ఘకాలము దేవునితో ముడివేయబడిన మనసు, అతని ప్రార్థన, అతని మాటలు అదనంటే దేవుని రాజ్యానికి ఉపయోగకరమైనవి, ప్రయోజనకరమైన తీర్మానాలు ఉండే అతనిలో. నిన్ను లేవనెత్తే నాకేంటయ్యా ప్రయోజనం? పాడైపోయిన వాళ్ళకి నీ మార్గాల గురించి బోధిస్తా ప్రభువా. అది నచ్చేసింది ఏసైకి. నీకు జాబ్ ఇస్తే ఏంటి ప్రయోజనం? అమెరికీలో డాలర్లు సంపాదిస్తానయ్యా. మరి నా సంగతి ఏంటి? ప్రభు అడిగాడు అనుకో, నువ్వేం చెప్తా? ఒక నెల రెండు నెలలో దశం వాంగి పంపిస్తే ఆ తర్వాత అడ్రస్ ఉండను. మీకు తెలుసా లేదా? డాక్టర్ నిన్ను చూసి చెప్పొచ్చుగా, స్టెతస్కోప్ ఎందుకు పెడతాడు గుండె మీద చెప్పాలా? టైం పెట్టి ఎందుకు చూసుకుంటూ ఉంటాడు? అరే మా గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అని, లేదా ఇక్కడ పట్టుకునే వాళ్ళకి ఒకప్పుడు నాడి ఎలా ఉందో అనేది. అవు చెప్పాలి, అవునా కాదా? దేవుడు నిన్ను బ్లెస్ చేసేటప్పుడు కూడా ఆయన స్టెతస్కోప్ ఇక్కడ పెడతాడు. నీ హృదయం విశాలపరచబడిందా, లేదా కన్జ్యూస్ మైండా, కన్నింగ్ మైండా? అవసరాన్ని వాడుకుని పక్కన పెట్టేసే వ్యక్తివా? ఆదివారం మాత్రమే గుర్తొచ్చి సోమవారం నుంచి శనివారం వరకు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏదైనా సమస్య రాగానే స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తుతి నాయన, స్తుతి నాయన, శుత్యా శుత్యా. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ ఆయన గుర్తుండడు. వ్యాధి వస్తే ప్రభువా నువ్వు స్వస్థపచ్చు దేవుడు అయ్యా, నన్ను జ్ఞాపం, నీ దీనదాసులను జ్ఞాపం చేసుకో. ఉట్టప్పుడు ప్రార్థనే ఉండదు. ఆరోగ్యం ఎత్తే చెప్పాలా? రోడ్లు ఎమ్మడి తిరుగుతావు? నీ ఉద్యోగం కోసం, నీ పని కోసం? ప్రభు ఎప్పుడు కూడా మొదట నా రాజ్యం, నా నీతి, బిడ్డ నా కోసమే నేను డిజైన్ చేసుకున్నాను. ఆమేన్. పాడైపోయిన నిన్ను బాగు చేసుకుంటాను. నా మహిమ కోసం జీవిస్తావా? నాకు సాక్షిగా జీవిస్తావా? నేను బ్లెస్ చేస్తే నా రాజ్యాన్ని సహకరిస్తావా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావా? రా, ఓడిపోయిన నీ జీవితాన్ని విజేతగా మార్చేస్తాను. బలహీనుడు నిన్ను బలపరుస్తాను. ఏ పాపం అనే వీక్నెస్ నీకున్నా, ఎంత పచ్చి తాగుబోతున్నా, ఎలాంటి వ్యభిచారమైనా, ఎంతగా నువ్వు ఎడిక్ట్ అయిపోయినా సరే, దాని నుంచి విడిపించగల శక్తి ఆయనలో ఉంది. నిన్ను నమ్మాలి ఫస్ట్. నీవు ఆయన హృదయాన్ని ఇవ్వాలి. ఈ రెండు జరగాలి. ఈ రోజు నుంచి చివరి నీ ఎండింగ్ వరకు కూడా నువ్వు ఎలా ఉంటావో చూస్తుంది. ఎప్పుడు కూడా దాన్ని బట్టి నీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎనమనికి అర్థమైన మాట, ఎనమనికి అర్థమైన మాట, నువ్వేం వీలు పడితే వస్తావు, వీలు పడితే రావు. అదేనా? సెలవు వస్తే ఊరు వెళ్ళిపోతావు. సండే వీలు పడదండి, అప్పుడప్పుడు డ్యూటీ ఉంటుందండి, అప్పుడప్పుడు ఓటీ ఉంటుందండి, అప్పుడప్పుడు కోటీకి వెళ్తానండి. ఏదో సాగు చెబుతుండే ప్రభు సాకులు చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. సౌలు సాకులు చెప్పాడు, రాజ్యాన్ని పట్టుకున్నాడు, రాజ్యం ఇచ్చిన దేవుడిని వదిలేశాడు. అదేనా? లోతు సుధమ గుమారాన్ని చూసి బాగా పచ్చపచ్చగా ఉందని దేవుణ్ణి వదిలేసి ఆ పచ్చదనం కోసం పరిగెత్తుకెళ్ళాడు. చివరికి ఏమైపోయాడు చెప్పాలి? మొత్తం కూలిపోయి భార్య కూడా ఉప్పు స్తంభంలో మారిపోయింది. సవులు రాజుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? రాజ్యాన్ని పట్టుకుని దేవుణ్ణి వదిలేస్తే చివరికి రాజ్యం పోయింది. కొడుకులు తాను ఒకే రోజు చచ్చిపోయాడు. చాలామంది దినాలు చేసే పని అది. వరాలిచ్చే దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, వరం పట్టుకుంటారు. కానీ నీ మనసు ఈరోజు ఇప్పుడే ఓ ఫౌండేషన్ వేసుకుంటే, వర్తమానం వినే ప్రతి ఒక్క బిడ్డ, టెలివిజన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అదన్న సంఘంలో కానీ వర్తమాన ప్రతి బిడ్డ, నీ హృదయం ఏం ఫౌండేషన్ తీసి తెలుసా? అయ్యా, నా చావు మూలంగా అయినా, నా బ్రతుకు మూలంగా అయినా, ఏసయ్యా నువ్వే మహిమ చెందాలి, నా జీవితాంతం నువ్వే దేవుడవు. ఆమేన్. నన్ను లేవనెట్టు, నాకు జయమివ్వు. ప్రభు అంటద్దా, కమా నేను నమ్మేసా అంటే, నేను నమ్మేదా, నేను దీవిస్తాను. పడిపోయిన దావీదు లేవనెత్తినప్పుడు నేను లేవనెత్తలేడా? నీ బలహీనత వదిలేస్తాడా? అన్నా నేను అది మాత్రం జయించలేకపోతున్నానన్నా, ఒక్క బలహీనత ఉందన్నా అన్నా, సీక్రెట్గా చెప్పాలి రెండు ఉన్నాయన్నా, ఆ రెండు వదులుకోలేకపోతున్నానన్నా, ఒకటేమో మూడు అంగుళాల పుల్లన్నా, ఇంకొకటేమో పాన్ పొరాక్ అన్నా, ఒకటేమో తాగుడన్నా, ఇంకొకటేమో ఎదురింటి అన్నా, అన్నీ మానేశానన్నా, చిరంజీవి సినిమా బాగా చూసేవాడన్నా, ఆయన సినిమా అప్పుడప్పుడు రిలీజ్ అయ్యిందంటే చాలన్నా, నా మనసు ఆగదన్నా. ఏదైనా సరే చిరంజీవి కంటే నిన్ను రియల్ హీరోగా చేయగలడు దేవుడు. వాళ్ళు జస్ట్ కెమెరా ముందు యాక్షన్ చేస్తారు, నిజ జీవితంలో ఒరిజినల్ హీరోస్ కాదు. చిరంజీవి అని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. ఎనీ సినిమా బూటకం కల్పనా కథలు అన్నాడు గలతీ పత్రికలో. ఓకేనా? ఆట అల్లరతో కూడిన ఆట పాటలు అన్నాడు. వాళ్ళను సినిమా బాలకృష్ణ వచ్చాడట, చిరంజీవి వచ్చాడట,
కెమెరా ముందు ఆ ఇచ్చిన పాత్రకి వాళ్ళు యాక్షన్ అభినయం నటించాలి. ఆ పాత్ర లీనం అవ్వాలి. అది ఎవరు బాగా చేయగలిగితే వాళ్ళే స్టార్స్ అక్కడ. ఓకే, నీవు ఏం చేస్తున్నావు, దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయాన్నిస్తే యాకోబుని ఇజ్రాయేలుగా మార్చి ఫరోని దీవించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తను చనిపోయే ముందు 12 మంది కొడుకుల్ని పిలిచి ఒక్కొక్కళ్ళ తల మీద చెయ్యి ఉంచి యాకోబు ఆశీర్వదించి, బిడ్డలార నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మీకోసం వెయిట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. బా, ఎవరు ఒక నిష్ప్రయోజకుడు దేవుడు ప్రయోజకుడిగా చేశాడు. పడిపోయిన దావీదు సింహాసనం కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రభువా కమాన్ బిడ్డ, నా ప్రవర్తనం వేస్తాను, చోటిస్తే నీకు దీవెన అన్నాడు. చోటిచ్చాడు, దీవించేశాడు అంతే, లే పైకి లేవనెత్తేసాడు అంతే. నేను లేవనెత్తలేనా? లేవనెత్తాడు, నేను లేవనెత్తాడు. నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు ఆశీర్వాదిస్తాడు. అన్నా అప్పులు పాలైపోయానన్నా, అన్నా అసలు వరస్ట్ కండిషన్లో ఉన్నానన్నా, అసలు పేకల్లోతు అయిపోయిందా, నీకు అందదన్నా. జరిగిన దాన్ని ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాను. వన్ డే ఓ దైవజనుడి దగ్గరికి ఓ వ్యక్తిని తీసుకొచ్చారు, కాళ్ళు చేతులు కట్టేశారు అతన్ని. ఎందుకంటే మెంటల్గా మాట్లాడి అటు ఇటు పరుగులు ఇస్తున్నాడు ఓ పెద్ద ఆయన. సరే తీసుకొస్తే లోపల చర్చ అంతా నిండిపోయింది, లోపల ఖాళీ లేదు, బయట ఎక్కడో మెట్ల మీద కూర్చోబెట్టాడు. ఆ దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత ఒక ప్రార్థన చేశాడు, యేసు నామములో మీకు స్వస్థతను విడుదల చేస్తున్నానని. అద్భుత రీతిలో ఆ బయట ఉన్న మెంటల్ వ్యక్తిని దేవుని ఆత్మ తాకింది, స్వస్థపడిపోయాడు. కానీ ఎవరికి తెలియదు, తీసుకొచ్చిన భార్య బిడ్డలకు తెలియదు. తెలియకపోతే సరే కొంచెం ఖాళీ అయింది, నెమ్మదిగా లోపలి తీసుకెళ్ళారు. ఆయన చర్చికి వెళ్తున్నాం, మీరు ఎవరన్నా డొనేషన్ చేస్తారా, ప్రమాణాలు చేస్తారా అంటే ఒక్కొక్కరు పేపర్ తీసుకుని $100 లేకపోతే $1,000 అట్లా రాస్తున్నారు. రాస్తూ ఉండగా ఇతను కూడా పేపర్ తీసుకుని నేను ఒక $100 ఇస్తానని పేపర్ రాశాడు. పక్కన వెంటనే భార్య లాక్కుని, ఇటు ఏంటి రాస్తానా, $100 కాదు, $1 కూడా దీంట్లో. ఏంటమ్మా, ఏం మాట డ్రైవర్ అటు తిరుగుతూ వచ్చాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు, మెంటలు వచ్చేసిందయ్యా, ఎరువులు కంపెనీ అయ్యా, ₹కోట్ల టర్న్ ఓవర్ అయ్యా, ఇతనికి అప్పులు ఎక్కువైపోయినాయ్యా, కంపెనీ దివాళా తీసి ఫ్యాక్టరీ అమ్మేసాడయ్యా, దాంతో మెంటల్ డిఫెక్ట్ వచ్చి ఇంకా అప్పులు చాలా మిగిలిపోయినాయ్యా, ఏం చేయని అర్థం కాక మెంటల్ డిఫెక్ట్ వచ్చేసిందయ్యా, మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామయ్యా, తగ్గట్లేదు, రోజు రోజు పిచ్చి ముదిరిపోయిందయ్యా, ఇదిగోనే కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చామంటే దైవీయుడు చెప్పాడు. నేను అతను చూడగానే నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు స్వస్థపడ్డాడు, తీసేయమన్నాడు. వద్దయ్యా, తీయొద్దయ్యా, ఇగో ఇటు $100 రాశాడు, నమ్మొద్దయ్యా, ఊరిని మెంటలోడయ్యా. అతను మెంటల్ కాదు, మెంటల్ పోయిన తీయమన్నా. ఆ కట్లు తీశారు. తీసిన తర్వాత అతను చెప్తున్నాడు, అయ్యా వాళ్ళు చెప్పింది మాట నిజమే, మెంటలో ఉన్నాయి, కానీ లోపల నుంచి మీరు ఏదో ప్రేయర్ చేశారు, ఏంటో శక్తిలాగా వచ్చి నన్ను తాకింది, ఇప్పుడు నా మెంటల్ పోయింది. అయ్యా నీ దేవుణ్ణి ఎలా నమ్మాలి, రా అని చెప్పి తీసుకెళ్ళి ఆ ప్రేయర్స్ అయిపోయింది ఆఫీస్ తీసుకెళ్ళి, యేసు ప్రభుని నమ్ము, యేసు ప్రభు గొప్ప దేవుడు, నువ్వు పొరపాట్లు కొన్ని ఉంటాయి వాటిని ఒప్పుకో, పశ్చాత్తాపడు, ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు అని చెప్తే, సరే రెగ్యులర్గా చర్చి కదా ఈ బైబిల్ చదువు అంటే చదువుతానన్నాడు. ఓకే, కుటుంబం అంతా కొంత హీల్ అయ్యాడు కదా అని సంతోషించారు. చదవటం మొదలుపెట్టాడు, రావటం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు దేవుని ప్రేమ అర్థమైంది, మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు. దైవీయుడు చెప్పాడు, నేను ఇది బాగా వినాడు, నా ఫండమెంటల్ ఇదే, రక్షణ పొందగానే నీ ఓల్డ్ నేచర్, పాపం చేసే నేచర్, లేదా స్వార్థపూరితంగా సోమరితనంగా ఉండే నేచర్, ఇది ఫార్మేట్ అయిపోయి దేవుని ఆత్మ నూతన సృష్టిగా నీలో ఆయన శక్తితో నీలోకి వస్తాడు. అక్కడి నుంచి నీ సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యం నీలోకి వస్తుంది. ఎనమనగదవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, రక్షణ పొందగానే నీ తరతరాల శాపము అక్కడ కట్ చేయబడుతుంది. ఆ శాపంతో నీకు సంబంధము లేదు. దానితో నీలోకి వచ్చే దేవుడు ఎవరు? పాపం మీద జయాన్నిచ్చేవాడు, జ్ఞానవంతుడు, బలవంతుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యము, ఆశీర్వాదము, స్వస్థత, సర్వ సమృద్ధి ఆయనలో ఉన్నాయి. ఆ సమృద్ధితో వచ్చి ఎక్కడుంటాడు ఆయన? మన హృదయాన్ని ఆలయముగా చేసి ఇక్కడ నివసిస్తాడు. ఇప్పుడు స్విస్ బ్యాంక్ ఎక్కడుంది? ఇక్కడుంది.
రక్షణ పొందిన, అందుకే రక్షణ పొందని బిడ్డలారా రక్షణ పొందండి. రక్షణ పొందిన బిడ్డలారా, స్విస్ బ్యాంక్ ఇక్కడ ఉంది, ఐశ్వర్యం ఇక్కడ ఉంది. ఎందుకని? ఆయన ఇక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు కాబట్టి. ఆయన చెప్పాడు దైవజనుడు, అయ్యా రక్షణ పొందావు కాబట్టి పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాడు, ఇప్పుడు ఐశ్వర్యం అన్నీ ఆయనలో ఉన్నాయి, వాటిని తాకు. అయ్యా ఎలా తాకాలయ్యా? ఈ బైబిల్ చదువుతూ ఉండు, ఈ మాటలు ఆయనయే. ఏదో ఒక మాట నిన్ను పట్టుకుని రాత్రి కల్లోనో లేదా ఏదో ఒక సందర్భంలో మెరుస్తూ ఉంటుంది, నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, అక్కడ ఆగు. అప్పుడు చదువుతూనే ఉండు, రోజు గంట రెండు గంటలు చదువుతూ ఉండు, అక్కడ ఆగు. ఆగిన తర్వాత నెత్తిపెట్టి ప్రార్థన చేయి, అద్భుతం. అయ్యా నా ఈ నొప్పులు ఉన్నాయ్యా, నేను ఏం చెయ్యాలి, ఏం చేయగలను, నేను చేయగలనా? చెయ్యగలవు, నీలో ఉన్నవాడు చేయిస్తాడు. వనరులు ఎక్కడే ఉన్నాయి, వాటిని తాకడం నేర్చుకో, లేని వాటిని ఉన్నట్టుగా చూడటం నేర్చుకో. అయ్యా జీవితం ఓడిపోయాను కదా, ఓటమి ముగింపు కాదు, విజయం క్రీస్తులో ఉన్నది. అయ్యా నెగిటివిటీ నాలో తీసేయండి, పాపపు తలంపు నాలో తీసేయండి, విజయం ఇచ్చే దేవుడు నీవే. ఏ పాపము నుంచి అయినా విడిపించి విజేతగా జయింపజేసే శక్తినిచ్చేవాడు నీవే, నీవే యేసయ్యా. నా జీవితాంతము నీతోనే ఉంటా, నీకు నమ్మకంగా ఉంటా, నీకు మహిమకరంగా జీవిస్తా. ఈరోజు నన్ను దీవించు, ఈరోజు నన్ను ఆశీర్వదించు, ఈరోజు నన్ను లేవనెత్తండి, నా మాటను ప్రవచనంగా మార్చేయండి, యవన బలాన్ని ఇవ్వండి, అయ్యా ఉజ్జీవాన్ని దయచేయండి. పాడైపోయిన నన్ను లేవనెత్తు, పడిపోయిన చెప్పు, ప్రభుత్వం చెప్పు, పడిపోయిన లేవనెత్తు. అప్పుల్లో పడిపోయాను, ఊబి నుంచి లేవనెత్తి ఐశ్వర్యాన్ని విడుదల చెయ్యి. అప్పులిస్తా, పరిచయకి సహకరిస్తా, పేదవాళ్ళని పోషిస్తా, అనేకులకు భోజనం పెడతా, సహాయం చెయ్యి. వ్యాధితో వచ్చాను, వ్యాధితో వచ్చాను, స్వస్థపరచు. అనేకులు స్వస్థపరిచే శక్తి నీవు. లోకానికి వెలుగ్గా, లోకానికి ఉప్పుగా ఉంటాను. బ్లెస్ మీ లార్డ్. తలమే చేపెట్టుకుని అడుగు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఈరోజు అభిషేకించు, గొప్ప స్థానంలో పెట్టు, గొప్ప స్థానంలో పెట్టు, ప్రవచన ఆత్మతో నింపు. ఏ యేసు నామములో నా కాలనీకి, నా కంపెనీకి, నా పేటలో నీ నామం పేరట నేను ఏది పలికితే అది ప్రవచనంగా పరలోకం నుంచి మార్చేసి నా సేవకుని మాట రూఢీపరుస్తానన్నావు, నా దూతల ఆలోచన నెరవేరుస్తున్నావు. అది జరిగినట్లుగా నీ నామాన్ని బట్టి నన్ను హెచ్చించి గొప్ప స్థానములో పెట్టి మీరు మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో చెప్పండి, యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆరాధన అనంతరం ఇలాంటి ప్రేయర్లు చేస్తున్నాం, అనేకులు స్వస్థపడి దీవించబడుతున్నారు. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? నిజమైన వాక్యం విని నిజమైన దేవుని కార్యాలు చూడాలి, మీ జీవితంలో ఆత్మీయమైన చైతన్యం పొంది దేవుని రాకడికి సిద్ధపడుతూ అనేకులు దీవెనకరంగా అప్పిచ్చువారుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే రండి, కిరేపట్ట స్పర్లోకి నేస్తాం. ప్రతి ఆదివారం 3 వర్షిపులు, ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, 2వ వర్షిప్ 8 గంటలకి, 3వ వర్షిప్ 10 గంటలకి. రండి, దైవ దీవెన పొందవచ్చు. చాలా రిలీఫ్ అంటే, ఎంత శోధంతో ఎంత దుఃఖంతో వస్తున్నానంటే అంత హ్యాపీగా వెళ్తున్నాయి. లేదు అప్పుడు అసలు వచ్చినట్టు ప్రాస్టర్ గారు చెప్తే నాకు తెలియకుండానే అసలు కన్నీలు అలా వచ్చేస్తున్నాయి, కానీ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. 82 సంవత్సరాలు నాకు. నేను వచ్చినప్పుడల్లా కూడా వాక్యం ద్వారా మేము ఉజ్జీవింపబడుతున్నాం, ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దేవుని మహాకృప వలన, ఆ గొప్ప అభిషేకం వలన పెద్ద పెద్ద రోగాలు, హార్ట్ పేషెంట్స్ కానీ
కిడ్నీ పేషెంట్స్ కానీ క్యాన్సరు హెచ్ఐవి ఇవన్నీ కూడా హీలింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది చూస్తున్నాను నేను. క్రైస్తవత్వంలోనే నేను బాండ్ క్రిస్టియన్, నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళడం అనేది నాకు అలవాటు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో మారాను, ఎంతో బ్లెస్ అయ్యాను. నేను దేవుడు అద్భుతాలు చేస్తున్న పట్ల ఇంత మంచి వాక్యము, కానీ ఇంత మంచి అన్నని దేవుడు నాకు ఇచ్చింది. ఎప్పుడు వస్తుందా సండే, నేను ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు వాక్యం వినాలన్నా అన్న దీంతో ఉంటే నేను వారమంతా మిస్ అయిపోతున్నా కదా, నాకు ప్రతిరోజు ఇట్లా దొరికితే బాగుంటుందని ఎప్పుడు చూసినా యూట్యూబ్లోనే కానీ నైట్లో పండుకున్నప్పుడు కానీ అన్న మెసేజెస్ఏ కానీ ఇదే కానీ కంటిన్యూగా అవే వింటూ ఉంటా. ఇక్కడ వచ్చినాక ఒక సొంత ఒక ఫ్యామిలీగా ఇంత మంచి వాక్యము ఇంత ఆప్యాయతతోటి నేను ఎక్కడా ఎప్పుడూ వినలేదు. నేను అంత బ్లెస్ అవుతున్నాను అన్నద్వారు ఇక్కడ.